హైదరాబాద్లోని హైటెక్స్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిన్న జరిగింది. ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ తిరిగి మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేని సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీని ముందుండి నడిపిస్తారని తీర్మానం చేశారు. అయితే కీలకమైన ప్లీనరీ సమావేశానికి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కావాల్సి ఉన్నా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి ముఖ్య నేతలు హాజరు కాకపోవడం, అదీ కాకుండా ఆ ఇద్దరు కేసీఆర్ ఇంటి సభ్యులు కావడంతో కుటుంబంలో అంతర్గతంగా ఏదో యుద్ధం నడుస్తుందని అనుకుంటున్నారు. కేసీఆర్ మంత్రి హరీష్ రావును హుజూరాబాద్ ఇన్ఛార్జిగా నియమించడం వల్ల ప్లీనరీ సమావేశానికి రాలేకపోయారు అని అనుకుంటే ఎమ్మెల్సీ కవితకు ఏమైంది అని అందరూ అనుకుంటున్నారు. కవిత శనివారం రోజు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మని ప్రదర్శించిన సందర్భంగా దుబాయ్ పర్యటనకు వెళ్ళింది. కానీ నిజానికి పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరు కాకుండా ఉండేందుకే కవిత కావాలనే దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించేలా చేసిందని అంటున్నారు. దుబాయ్ పర్యటనకి ఎమ్మెల్సీ కవిత ఒక్కరే కాకుండా తనతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, జాజుల సురేందర్, షకీల్, సంజయ్, ఎంపీ సురేష్ రెడ్డిలను తీసుకెళ్లింది. శనివారం రోజు బతుకమ్మ ప్రదర్శన అయిన తర్వాత ఆదివారం రోజు తిరుగు ప్రయాణం కావచ్చు, కానీ కవిత తిరిగి రాలేదు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ అన్ని అధికారాలు కేటీఆర్కే ఇస్తున్నాడని, కేటీఆర్కు పగ్గాలు అప్పచెప్పడం కవితకి ఎంతమాత్రం ఇష్టం లేదని, అందుకే ప్లీనరీకి రాలేదని అంటున్నారు.